బుల్లితేర ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది సరిగమప పాటల కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది వర్ధమాన గాయని గాయకులు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు గత కొన్ని సీజన్లుగా సంగీత ప్రియులని ఓలలాడిస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు సరిగమప ఛాంపియన్షిప్ విశేషంగా ఆకట్టుకుంటోంది గత కొన్ని సీజన్లలోనే కంటెస్టెంట్స్గా అడుగుపెట్టి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్స్ అలాగే వివిధ షోల ద్వారా తమ టాలెంట్ ని బయట ప్రపంచానికి పరిచయం చేసిన సింగర్స్ తో కలిపి నాలుగు టీములుగా సరిగమప ఛాంపియన్షిప్ కొనసాగుతూ సంగీత ప్రియులని ఓలలాడిస్తోంది ఈ ఆదివారం కూడా వినీల విందైన పాటని అందించడానికి సిద్ధమైంది అలాగే జడ్జెస్ చేసిన కామెడీ స్మితా ఎంట్రీ స్పెషల్ అట్రాక్షన్గా మారనుంది యశస్వి సుధాంజ్ శివాని అలాగే వాగ్దేవి ప్రజ్ఞ పాడిన పాటలు అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా శైలజమ్మ కామెడీ వావ్ అనిపించేలాగా ఉంది అలాగే స్మితా ఎంట్రీ ఇస్తూనే చల్లగాలి అనే సాంగ్ని అద్భుతంగా ఆలపించిన విధానం అందరినీ ఫిదా చేస్తుంది దీంతో అందరు మనస్సు నిండిపోయింది మాటలు రావటం లేదు అంటూ గత సీజన్లో జడ్జ్మెంట్ సందర్భంగా స్మిత చెప్పిన మాటలని చెప్పిన విధానం బాగుంది ఇక ముఖ్యంగా స్మిత రావటం అలా పాడటంతో పార్వతి ఎమోషనల్ అయింది గత సీజన్ లో ఊరంతా వెన్నెలా పాటను పార్వతి ఎంతో గొప్పగా పాడింది నీకేం కావాలో కోరుకో అమ్మా అని మ్యూజిక్ డైరెక్టర్ కోటి అడిగేశాడు నాకేం వద్దు సార్ మా ఊరికి బస్సు వస్తే చాలు అని ఆ సింగర్ పార్వతి తన మంచితనాన్ని ప్రదర్శించింది అలా ఊరికి బస్సు తెప్పించిన సింగర్ గా సామాన్య ప్రేక్షకులకి సైతం చేరువైంది అయితే పార్వతి ఊరికి బస్సు రావడంలో స్మిత కీలకంగా వ్యవహరించారు అలాగే పార్వతికి బాగా సపోర్ట్ గా నిలిచారు ఆ కృతజ్ఞతతో పార్వతి ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది వాగ్దేవి ప్రజ్ఞ పెళ్లి సందడిలో నవమన్మధుడా పాటని ఓ రేంజ్ లో ఆలపించారు అలాగే వాళ్లతో శైలజమ్మ చేసిన కామెడీ నవ్వులు పూయించింది ఇక అలాగే అనంత శ్రీరామ్ పై కూడా స్మిత వేసిన పంచులు నవ్వు తెప్పించాయి ఇక యశస్వి దివ్య పాడిన ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే అని సాగే మళ్ళీ మళ్ళీ రాని రోజు మూవీలోని సాంగ్ సూపర్ అనిపించింది అలాగే దివ్య యశస్వి మధ్య సంభాషణ అలరించింది ఇక ఉండలేనంది నా కన్ను అంటూ సుధాంశ శ్రీనివాస్ పాడిన పాట అయితే ఓ రేంజ్ లో సాగింది శివాని టీం పాడిన పాట సీతారామ పాట వినుల విందుగా సాగింది ఇక మొత్తం మీద ఈ వారం నాలుగు పాటలు నవ్వులు పంచ్లతో ఎపిసోడ్ అద్భుతంగా సాగినట్టు తెలుస్తోంది ఇక అలాగే కీరవాణి నాటు నాటు పాటని గుర్తు చేసుకున్న విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది